హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే వారాహి అమ్మవారి వీడియోలు అయితే చాలా పెట్టుకుంటున్నాం కదా వారాహి అమ్మవారి బీజ మంత్రాలు కానీ మనం చెప్పే రెమెడీస్ కానీ ఇవన్నీ కనుక మనం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారైతే మనని ఎప్పుడు చల్లగా చూస్తూనే ఉంటుందండి కాబట్టి ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే వారాహి అమ్మవారి మ్యాజికల్ ఒక వార్డ్ అని చెప్పి చెప్పవచ్చు అనమాట అంత మంచి మాట అనమాట మనం ఎట్లాంటి పూజలు చేయకపోయినా వ్రతాలు చేయకపోయినా సరే నిద్ర లేచిన వెంటనే ఈ ఒక్క మాట అని అనుకుంటే సారిపోతుంది అనమాట ఈ ఒక్క మాట అనేది పలికినట్లయితే మనకు జరగదు అనుకున్న పనులు కూడా వెంటనే జరిగిపోతాయి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ మాటను ఉచ్చరిస్తూ ఉండాలన్నమాట ఉదయాన్నే లేవగానే చెప్పుకోవాలి ఎలాంటి స్నానం అక్కర్లేదు ఎలాంటి పూజలు వ్రతాలు స్నానం చేయకుండా పర్వాలేదండి లేచిన వెంటనే ఆ అమ్మని మనసులో తలుచుకొని మనస్ఫూర్తిగా ఈ ఒక్క మాటని చెప్పుకున్నట్లయితే తప్పకుండా మనకు ఆ రోజంతా మనకు ఎలాంటి పని చేయాలనుకున్నా అవన్నీ జరిగిపోతాయి అనమాట జరగనే జరగవు అనుకున్న పనులు కూడా జరిపించేంత అద్భుతమైన మహిమ గల ఒక మాట అనమాట ఇది అమ్మవారైతే అంత మహిమ గల అమ్మవారు కాబట్టి అమ్మవారైతే చాలామంది చాలా ఫోటోలు లేవు మా ఇంట్లో విగ్రహం లేదు ఫోటో లేదు అని చెప్పేసి అనుకో పూజ చేసేంత టైం లేదు నాకు మంత్రాలు రావట్లేవు నేను ఇంకా పూజ చేసేంత టైం ఇట్లా నాకు లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే అమ్మను మనస్ఫూర్తిగా నన్న కనీసం మా అమ్మవారిని అయితే పెట్టుకొని అమ్మ నా నన్ను క్షమించి తల్లి నేనైతే పూజలు అయితే చేయలేకపోతున్నాను మంత్రాలు చదవలేకపోతున్నాను కానీ నా బాధలు నా కష్టాలన్నీ నువ్వే తీర్చాలి తల్లి నాకు టైం లేదు తల్లి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేయాలి అంటే ఒక మంత్రాన్ని ఒక వర్డ్ని అయితే అనుకున్నట్లయితే అమ్మవారైతే ఇంకా మనము తలుసుకుంటే చాలు ఆ అమ్మ అయితే మనకు అనుకుంటే సమస్యలు ఏమున్నా సరే ఆ సమస్యలు అయితే తీర్చేస్తుంది అనమాట ఫస్ట్ నిద్ర లేవగానే ఒక్క మాట చెప్పుకోండి తర్వాత మన పనులన్నీ చేసుకోవచ్చు అనమాట మనం ఏ పనులు చేసుకుంటామో అవన్నీ హ్యాపీగా జరిగిపోతాయి అనమాట ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏ పని తల్లిపెట్టిన తప్పకు వింట ఆ పని మనకు ని నిజమై తీరుతుంది జరగనే జరగనే ఇంకా ఈ పని కాదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా ఈ పని అయిపోతానమాట ఇంకా అలాంటి వర్డ్ ఏంటంటే సడన్లీ సెవెన్ ఫోర్ వన్ స్పీడ్ ఎయిట్ సెవెన్ నౌ ఇలా కనుక మనము పొద్దున లేవగానే అనుకున్నట్లయితే మనకు ఎటువంటి డబ్బు ఇరుక్కుపోయినా సరే అదైతే వచ్చేస్తుంది ఆ రోజంతా మనకు మంచిగా జరుగుతుంది కాబట్టి ఈ నెంబర్ని మనము పొద్దున లేవగానే సడన్లీ సెవెన్ ఫోర్ వన్ స్పీడ్ ఎయిట్ నైన్ సెవెన్ అని చెప్పేసి ఈ నెంబర్ని పొద్దున్నే అనుకోవాలన్నమాట లేవగానే మన మైండ్ అంతా మంచిగా ప్లజెంట్గా ఉంటుంది కదా పొద్దున్న లేవగానే ఏదైతే మనం అనుకుంటామో పదే పదే ఇంకా అప్పుడైతే మనకు ఆ విశ్వం అనుగ్రహించి మనకు పంచభూతాలలో కలిసిపోయి మనం అనుకున్న సమస్యలు ఏమన్నా మనకు కాని సమస్యలు ఇంకా ఇవి అవనే అవ్వట్లేవు ఇక జరగనే జరగట్లేవు అని చెప్పేసి అనుకుంటాం కదా అలాంటి సమస్యలు కూడా తీచేస్తుంది అనమాట అంత గొప్ప శక్తి ఉన్న నెంబర్ అనమాట అది మీరు ఒకసారి రాసుకొని రాసుకో ఒక పదే పదే ఒక పదకొండు సార్లు అయితే అనుకోండి ఒకవేళ మాకు రాసేంత టైం లేదు అని అనుకున్న వాళ్ళు పదే పదే ఒక పదకొండు సార్లు అయితే అనుకోవాలన్నమాట మనం చేసే పని విజయవంతంగా అవుతుందనమాట ఏదైనా సరే ఏ పని తలపెట్టినా ఇది అవ్వదు అని జే డిసప్పాయింట్ అయినా సరే వారాహి అమ్మ అయితే నిర తీరుతుంది అనమాట విజయాన్ని ఇచ్చేస్తుంది అనమాట ఈ దాన్ని ఈ నెంబర్ని అయితే మీరు మర్చిపోకుండా లేవగానే అసలు ఎలాంటి నియమాలు లేవు లేవగానే లేచి కూసోని ఈ నెంబర్ని అయితే అనుకోండి ఇలా ఒక పదకొండు సార్లు అనుకోండి అంతే సాలు ఎక్కువ అవసరం లేదు ఇంకా తర్వాత మీ పనులన్నీ చేసుకోవచ్చు ఒక్క రోజులోనే మీకు ఒక మంచి ఫలితం అయితే వచ్చేస్తుంది ఆ రోజు అయితే మీకు అంత మంచిగా జరిగిపోతుంది ఆ వర్డ్ని అయితే మీరు ఎప్పుడు అనుకోండి ఆ నెంబర్ని అయితే ఎప్పుడైతే అనుకోండి అయితే ఆ నెంబర్ని విడతీసి అనుకోవద్దు అట్లా నెంబర్ మొత్తం అనుకోవాలన్నమాట ఇంకా మీకు అన్ని పనులు విజయవంతం అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను అన్ని పనులు మీకు అన్ని సమస్యలు తీరిపోయి అందరు సంతోషంగా ఆ అమ్మ అందరిని కరుణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఇదండి వీడియో ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఓం వారాహి దేవ్యే నమ ఓం వారాహి దేవ్యే నమ ఓం వారాహి దేవ్యే నమ